తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం స్థానిక ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ కాపునిస్తం రెండో విడత కార్యక్రమం స్థానిక ముమ్మిడివరం నగర పంచాయతీ చైర్పర్సన్ కామిడి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ హాజరై ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ చేతుల మీదుగా వైఎస్ఆర్ కాపునిస్తం ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా ముమ్మిడివరం నియోజకవర్గంలో 5,52,00,000 రూపాయలు, ముమ్మిడివరం నియోజకవర్గంలోని 3,678 లబ్దిదారులైన అక్కాచెల్లెమ్మలకు వైఎస్ఆర్ కాపునిస్తం చెక్ను అందించారు. కార్యక్రమంలో ముమ్మిడివరం నగర పంచాయతీ కమిషనర్ నాగేంద్ర కుమార్, పెనుమస సిటిరాజు, పేయల చిట్టిబాబు, ముమ్మిడివరం నగర పంచాయతీ చైర్పర్సన్ కమిటీ ప్రమీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గ్రామ స్థాయిలోనే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క అర్హత ఉన్న ప్రతి ఒక్కరు, అది ఏ పార్టీ వాడైనా పర్వాలేదు, ఏ కులం వాడైనా, ఏ మతమైనా సరే, అర్హత ఉంది అని అంటే సాచురేషన్ మోడ్ లో ఇందాక మనం చూస్తున్నాం. ఒక గొప్ప మనసున్న ముఖ్యమంత్రి ఆలోచన ఏ రకంగా ఉందో మనం ఇందాక చూసాం. ముఖ్యమంత్రి పరిపాలన చేస్తూ మీ అందరికీ మేలు చేస్తున్నందుకు ముమ్మిడివరం నియోజకవర్గం ప్రజలందరి తరఫున మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞత తెలియజేసుకుంటూ